ధనుర్ రాశి వాళ్ళకి ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉంది గురువుగారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదాన్ని గమనిస్తే ధనుర్ రాశి కింద మనం చెప్తాం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యత ఆరు అవమానం మూడు ఈ రాశి వారికి ప్రస్తుతం నాలుగవ ఇంట ఈ యొక్క గృహ సంబంధమైనటువంటి గురువు సంచారం చేయడం వలన అంటే ధనుర్ రాశికి అధిపతి గురువు ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు అంటే నాలుగవ ఇంట్లో అవుతుంది నాలుగవ ఇంట్లో ఉన్నాడు ఏప్రిల్ ఇరవై లోపు వీరికి గృహ సంబంధమైనటువంటి కార్యాలకు శుభకారకుడుగా చెప్పబడుతున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఐదవ ఇంట్లో సంచారం చేస్తాడు వీరికి ఐదవ ఇంట్లో కూడా గురువు ఉండడం చాలా మంచిది విద్యా లాభాన్ని చేకూరుస్తాడు పుత్ర సంతానం లేకపోతే అంటే సంతానం లేని వారికి పుత్ర సంతానం స్త్రీ సంతానం సంతాన యోగం అనేటువంటి దాన్ని కలిగింపజేస్తాడు సంతానం ఉన్నటువంటి వారికి పిల్లల యొక్క విద్యలో అభివృద్ధి అనేటువంటి దాన్ని సూచిస్తాడు గురువు ఐదవ ఇంట్లో ప్రవేశించడం వలన భవిష్యత్ ప్రణాళికలు వేయడంలో వీళ్ళు చాలా దిట్టలు ఈ ధనుర్ రాశి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఎక్కువ విదేశీ ప్రయాణాలను కూడా సూచిస్తుంది శని మూడవ ఇంట సంచారం వలన వీరి కృషికి తగ్గ ఫలితం అనేటువంటిది ఉంటుంది చిత్తశుద్ధితో పని ఆచరించి విజయాన్ని పొందగలుగుతారు తోబుట్టువుల యొక్క సహాయం ఉంటుంది అటు జల్లెళ్ళు కావచ్చు అక్క తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క సహాయం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగానే వీరు కూడా వాళ్ళకు అలాగే సహాయం కూడా చేస్తారు అంటే అన్యోన్యంగా ఉండేటువంటి దానికి ఒక మార్గం చూపిస్తోంది భూలాభము నూతన ఉద్యోగము విద్యా సంస్థలను ఎవరైనా నడుపుతుంటే వాళ్లకు మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా ఈ కాలం మనకు తెలియజేస్తుంది అంటే ఈ నామ సంవత్సరము విద్యా సంబంధమైనటువంటి విధంగా కూడా ధనుర్ వారికి చాలా బాగుంది కొత్తగా ఏవైనా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇలాంటివి ప్రారంభం చేయాలంటే వాళ్ళు ఆచరింపజేసుకోవచ్చు రాహుకేతువులు ప్రస్తుతం ఐదు పదకొండు స్థానాల్లో సంచారం వలన పిల్లలకు లాభదాయకాన్ని సూచిస్తుంది అక్టోబర్ నుండి రాహుకేతువులు నాలుగు పది స్థానాల సంచారం వలన ఉద్యోగ వ్యాపార లాభము విదేశీ సంచారము జరుగుతుంది కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది చతుర్థ స్థానము యొక్క రాహు సంచారం వలన తల్లి యొక్క ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది వాహన విషయంలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి వేగంగా నడపడం అనేటువంటిది మంచిది చేయకూడదు కాదు మూలా నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మూలా అంటే అమ్మవారి యొక్క నక్షత్రం కాబట్టి తప్పకుండా వీరికి విద్యాదానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది విద్యను బాగా ఆర్జిస్తారు పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద విదేశీయానాన్ని సూచిస్తుంది ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారికి ఉన్నత ఉద్యోగము సంతాన యోగాన్ని సూచిస్తుంది మరి ఈ రాశివారు కూడా వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను చూసి సత్ఫలితాలను పొందాలని ఈ నామ సంవత్సరం వీరికి శుభం చేకూరాలని మనం ప్రార్థన చేద్దాం వీరికి ప్రధానంగా గణపతి దుర్గా ప్రార్థన హనుమత్ ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా మంచిగా చెప్పబడుతోంది జన్మజాతకాన్ని బట్టి కూడా వీరికి శుభ ఫలితాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి వీరి యొక్క అదృష్ట సంఖ్యను కూడా మనం గమనించినట్లయితే ఆరు సంఖ్యగా కూడా చెప్పబడుతోంది వీరికి తేదీలు లేకుంటే తిథులు అనేటువంటి వాటిని రెండు మూడు ఆరు తొమ్మిది రెండు మూడు ఆరు తొమ్మిది ఈ తిథులను కూడా వీరు అంటే ఈ తేదీలను కూడా స్వీకరించవచ్చు ధను రాశి వారి ధను రాశి వారు వీరు గురువారం శుక్రవారం సోమవారం ఏవైతే ఉన్నాయో ఈ మూడు వారాలకు కూడా వీళ్లకు కలిసి వచ్చేటువంటి యోగంగా మనం చెప్పవచ్చు ఏవైనా పనులు ప్రారంభించాలనుకోవచ్చు సోమవారం గురువారం శుక్రవారం శుక్రవారం చేయడం మంచిది గణపతి ప్రార్థన ఎక్కువగా ఆచరిస్తే ఇంకా చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఏ కార్యం అంటే ఇందాక మనం అన్నాం విద్యా సంస్థలు కానీ ఇలాంటి వాళ్ళు ప్రారంభం చేయడానికి మంచిది అని వాళ్ళు వినాయక ప్రార్థన చేయడం కానీ వీలైతే వినాయకుని యొక్క విగ్రహాన్ని వాళ్ళు పాఠశాలలో నిర్మించడం కానీ సరస్వతి సరస్వతీదేవిని పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా బాగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇదిగా ధనుర్ రాశి వారు గణపతిని ప్రార్థన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వీళ్లకు గురువు అనేటువంటి ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సత్ఫలితాలను ఎక్కువగా ఇస్తారు ఈ ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం ధనుర్ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి వాళ్ళు గణపతి ప్రార్థన చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంచి ఫలితాలని పొందగలుగుతారు